తరచుగా భక్తి పాటలు గుళ్ళలో వినిపిస్తాయి, లేదా ఉదయం పూట ఇళ్లలో వినిపిస్తాయి. కానీ రాత్రిపూట వినిపిస్తే అది కూడా ప్రతిరోజు అనుమానించాల్సిన విషయమే. అలాంటి అనుమానమే వారి గుట్టును బయటపెట్టింది. విశాఖపట్నంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటి చెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లో ఉన్న రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఇంటి ఆవరణలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. నెల రోజులుగా ఏకంగా 20 అడుగుల వరకు గొయ్యి తవ్వేశారు. చుట్టూ ఎవరికీ కనిపించకుండా కవర్ చేసి రాత్రిళ్ళు డీజేలో దేవుడి పాటలు పెడుతూ ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేశారు. కానీ విషయం ఎలాగో పోలీసులకు చేరటంతో అసలు భాగోతం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఇంటికి కొద్ది రోజుల కిందట ఓ వ్యక్తి వచ్చాడు. ఇంటి ఆవరణను పరిశీలించిన ఆయన ఓ చోట గుప్త నిధులు ఉన్నాయని కోటేశ్వరరావుకు చెప్పాడు. దీంతో ఆశపడిన కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు తవ్వకాలు ప్రారంభించారు. తవ్వుతున్న శబ్దాలు చుట్టుపక్కల వారికి వినపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డీజేలో సాంగ్స్ పెట్టి మరీ డ్రిల్లింగ్ చేపట్టారు. నెల రోజుల్లో సుమారు 20 అడుగుల మేరకు గొయ్యి తవ్వేశారు. కాళీమాత చిత్రపటాన్ని ఉంచి పూజలు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. చివరికి ఎలాగో వ్యవహారం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు షణ్ముఖ రతండా షణ్ముఖ. అదే ఒక గురువు, చాలామంది గురువులు, ఒక్క గురువు కాదు, మన ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఉన్నదని చెప్పారు. నిధి ఏదో ఉన్నదని చెప్పారు. గుప్త నిధులు ఉన్నాయని చెప్పారు. అయితే మనము ఏదో కొంచెం అండి అలాగనిసి ఒక 100 మంది బతుకుతారు కదా అని చెప్పి నేను కొంచెం ట్రై చేశాను అంతే. ఈరోజు సాయంకాలం మీడియా వచ్చి చాలా బెదిరించారు. పేరు చెప్పారు ఎవరు? వాళ్ళు ఇద్దరు పేర్లే తెలుసు. శ్రీనివాసరావు ప్రెస్, శ్రీనివాసరావు ప్రెస్ తర్వాత గోపికృష్ణ, గోపికృష్ణ ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు పేర్లే తెలుసు. చాలా బెదిరించి ఫోటోలో తీసుకొని, అలా చేయకూడదు ఫోటోలో తీసుకొని చాలా బెదిరించారు. అయితే ఏమైంది? మేము కంప్లైంట్ ఇచ్చేస్తాం అది ఇదని చెప్పారు. చెప్తే కొంచెం సైడ్ ఇప్పిసి కొంచెం ఇలాగని చెప్పారు, ఇస్తే వెళ్ళిపోయారు. సార్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు అది చెప్పండి. మరి మనం ఒక 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్ ఈ చుట్టూ డేరాలన్నీ ఎందుకు కట్టారు అంటే అది కనిపించకూడదు కదండి. కనిపించుకున్నా మరి పూజలు కట్ట చేస్తున్నారు దేనికోసం అన్నది? అది అంటే ఏమీ అవ్వకుండా ఉంటాను. అంటే ఏమి అవ్వకుండా అంటే తవ్వుతున్న వాళ్ళకి ఏమి అవ్వకుండా ఉంటాను. ఓకే ఓకే ఓకే. కాళికామాత టెంపుల్ ఇవన్నీ ఆ గుడి ఫోటోలు కట్ట ఎవరు పెట్టారు? మేమే పెట్టాం సార్. కాళీమాత దేవుడు కదా ఆవిడ. ఏమన్నా ఇక్కడ నరబలి కానీ కోడి బలి చుట్టూ పసుపులు కుంకాలు ఆవిడ కాదు సార్, ఉదయం గారు. చుట్టూ పసుపు కుంకు ఇవన్నీ ఉన్నాయి పూజలు చేసి అవి మేము అదే గంగమ్మ వస్తుందని చెప్పి నీరు వచ్చేస్తుందని చెప్పి వేసాం అంతా. ఓకే ఓకే. ఇంకేం లేదు అంటే జంతు బలి కానీ నరబలి కానీ ఏమి ఏం లేదు సార్. కళాశాల ఉన్నారు ఆవిడ, ఆవిడ పేరు లక్ష్మి. అలాగే వేరే దగ్గర ఉన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే పేర్లు కొంచెం మనకు తెలుసు. చెప్పండి. మీకు తెలిసిన కాదు ఇప్పుడు పలాసాల లక్ష్మి గారు చెప్పారు. ఇంకెవరున్నారు? అలాగే చైతన్య గురువు అని చెప్పాడు. ఎక్కడండి? రావులపాలెంలో ఒక గురువు చెప్పాడు. ఆయన పేరు తెలియదు కానీ రావులపాలెంలో గురువు ఉన్నారు. అలాగే ఇద్దరు ముగ్గురు గురువులు చెప్తే మనం స్టార్ట్ చేస్తాం. అంటే ముందు మీరు అప్రోచ్ అయ్యారా వాళ్ళు మిమ్మల్ని కలిసారా? వాళ్ళు మీడియా ద్వారా కలిసారు మనకి. అసలు ఇక్కడ ఇది ఉందని మీకు ముందు ఎలా తెలిసిందండి? మనకు విజయనగరం నుంచి ఒక అతను వచ్చాడు. అతనికి కూర్చుంటే ఏదో వైబ్రేషన్ వచ్చిందంట. ఆయనకి వస్తే మీరు రాజులా అని అడిగాడు నాకు. అవును రాజులా ఉండంటే ఇక్కడ ఉన్నా సార్ చూడండి అని అన్నాడు. ఇది మీ సొంత స్థలం అండి? కాదు గవర్నమెంట్ స్థలం. గవర్నమెంట్ లేదంటే నాతో పాటు 100 మంది బతుకుతారండి. మీరా? మీరు అంటే మీరు జాబ్ చేస్తున్నారు ఇందులో? అన్నీ చేస్తున్నారు సార్. అన్నీ చేస్తున్నారు. అన్నీ పేరు? కోటేశ్వర సార్. కోటేశ్వర గారు చేస్తున్నారు రైల్వేలో. అతను కోటస్ వచ్చారు మీరు చుట్టంగా. శ్రీనివాస్ ప్రెస్కి 40,000, గోపీకృష్ణకి 40,000. ఏ రోజు ఇచ్చారండి? ఇప్పుడే ఈవినింగ్ ఇచ్చారు. 6:30 వచ్చి వాళ్ళు ఫొటోస్ తీస్తే వాళ్ళు భయపడి. అంతే సార్. శ్రీనివాస్ అతను గోపీకృష్ణ
వచ్చామన్నారు. 10 మంది ఎదురుగా నిలబడ్డారు. బాగస్ మీడియా ఉంటుంది అయితే. నేను కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఏసీని ఈరోజు 17 తారీఖు నైట్ రౌండ్స్ అన్నది. నైట్ రౌండ్స్ మేము 10 o'clock స్టార్ట్ అయ్యి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తుండగా సీఏ గారు మాకు ఫోన్ చేశారు. సీఏ గారు కాల్ చూసినప్పటికీ లోపల స్టేషన్ డైరెక్టర్ గారు కూడా చేశారు. సీఏకి అడిగితే చెప్పారు ఏమంటే, ఒక ఎవరో విజయ్ అయిన విలేకరి గారు నాకు ఫోన్ చేసి చెప్పారా ఇలా గుప్త నిలత అవుతున్నారని. కంచరపాలెం మన తాడిచెట్లపాలెం నుంచి ధర్మానవరం వెళ్ళే రూట్లో గుప్త నిధులు ఉన్నాయని ఎవరో తవ్వుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు అర్జెంటుగా వెళ్ళండి. అక్కడ మన పేరెంట్ కన్నబాబు గారు ఎవరు ఉన్నారు ఆ నెంబర్ అని నాకు ఇచ్చారండి. అతను ఫోన్ చేస్తే మేము ఇలా ఉన్నామండి, మేము కూడా ఎత్తుతున్నామని చెప్పారు. మేము కూడా వెంటనే బీట్ వాళ్ళు మా 4th, 3rd beat వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ని తీసుకుని నేను కూడా రక్షకులు వచ్చానండి. వచ్చేటప్పటికి ఇక్కడ తవ్వడం వాస్తవమే. మరి ఏం పేరండి? షణ్ముఖరావు అని అతను ఏదో గుప్త నిధులు ఉన్నాయని ఎవరో చెప్పారని చెప్పి తవ్వుతున్నారంటే మేము వెళ్ళి చూసాం. అది ఒక 18 అడుగులు లోతుగా బావిలాగా ఉందని తవ్వి ఉంది. వెంటనే మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం. అతను కూడా అతన్ని వాళ్ళ ఎవరెవరు ఉన్నారు, ఇద్దరు మగవాళ్ళు ఒక లేడీ ఉన్నారు, వారిని పోలీస్ స్టేషన్ రమ్మని తెలియపరిచాం. వాళ్ళ బండి మీద వస్తా ఉన్నారు, వస్తే వాళ్ళ అడ్రస్లు రాసుకుని సీఏ గారు నా నోటీసులో పెట్టి సార్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని ఫాలో అవుతాను మా పోలీస్ ఆఫీసర్. సార్ ఇక్కడ ఎలాంటి అనుమానానికి సంబంధించి పూజలకు సంబంధించి గుర్తించారా? ఉన్నాయండి. బావి పక్కన చుట్టూను కుంకుమ జల్లు ఉన్నాయి. తర్వాత పక్కనేమో చిన్న చిన్న బాక్స్లో పెట్టి అందులోని కాళికమాత బొమ్మ పెట్టి పూజలు చేసినట్టుగా అవన్నీ ఉన్నాయండి. అవన్నీ పూజ సామగ్రి గట్రా ఉన్నాయి. తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము తవ్వుతున్నామండి, ఎవరో చెప్పారండి, ఎవరో స్వామీజీలు ఎవరో చెప్పారండి తవ్వుతున్నాం అన్నారు. కానీ ఈ ప్లేస్ మాత్రం మన గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ ప్లేస్ అండి ఇది. ఎవరో వాళ్ళ బ్రదర్ ఎవరో కోటేశ్వర గారు జాబ్ చేస్తున్నారట, అతని క్వార్టర్స్ అండి. ఆ క్వార్టర్స్లో వీళ్ళు తవ్వడం యాక్చువల్గా నేరం, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్లేస్లో వాళ్ళు చేయకూడదు అలాంటి పనులు. ఏ ప్లేస్లోనే చేయకూడదు. కానీ వాళ్ళు చేయడం తప్పు కాబట్టి వెంటనే మేము మా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వారిని తీసుకువెళ్ళి వాళ్ళ అడ్రస్ దగ్గర నోట్ చేసుకుని సార్ని ఫోన్లో మాట్లాడిన తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తే చేస్తాం.